సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ భారీ విరాళం ప్రకటించింది. పార్టీ తరపున 1 కోటి రూపాయల విరాళమిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కృష్ణానదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని తాను స్వయంగా చూశానని చెప్పారు. వరద బాధితులతో మాట్లాడిన ఆయన వాళ్లకందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు అందించడం లేదని మండిపడ్డారు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కేవలం ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వైఎస్ జగన్కు వివరించారు ఆ పార్టీ నేతలు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు పోజులిస్తూ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతోనే ఉంటూ ప్రజల సమస్యలు గాలి కొదిలేసిందని వైఎస్ఆర్సీపీ నేతలన్నారు. ఫలితంగా వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా వారికి మందులు కూడా లభించడం లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే వరదలు ముంచెత్తాయని, అయినా నింద వైఎస్ఆర్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఉదయం నుంచే బాధితులకు పాల ప్యాకెట్లు, తాగునీరు అందిస్తామన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వరద వస్తున్నప్పుడు అంచనా వేసి ప్రజలను కాపాడాలని అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. అసలు వరదలపై సమీక్ష చేశారా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట కట్టినందునే నష్టం తగ్గిందన్నారు బొత్స సత్యనారాయణ. ఒక 1 కోటి రూపాయలు సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులు చేయాలని, అందులో రేపు ఉదయాన్నే 1 లక్ష పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్నాయి ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు, మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిర్ణయించడం జరిగింది.